ఆయన మా మంచి మిత్రుడు. ఇవాళ మిత్రులం కాదు, మేము 2009 నుంచే మంచి మిత్రులం. మేము ఆ వారు కూడా చెప్పిన అనేక సార్లు రాజు అంతకంటే ముందు విశ్వేశ్వరుడు గారు మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పిండు మీకు ఐడియా ఉండాలి. విశ్వేశ్వరుడు గారు స్వయంగా ఇంటికి నేను నన్ను బయటికి పంపించినప్పుడు వచ్చిండే. మాకు మంచి మిత్రుడు, మాకు బంధువు అనేది చెప్పిండు. రాజగోపాలుడు కూడా మాకు మంచి మిత్రుడు. మంచి మిత్రుడు అంటే రాజకీయాలు మాత్రమే కాదు అనేక మిత్రుడు కాబట్టి డెఫినెట్గా అనివార్యమైనప్పుడు వారు తిరుపతి కొండల మీద ఆనాడే చెప్పిండ్రు రాబోయే కాలంలో మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ముందుకు పోతుంది, కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు సింక్ అవుతున్న పార్టీ అని వారు ఆ రోజు చెప్పిండ్రు. హుజరాబాద్ ఎన్నికలప్పుడు కూడా వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, హుజరాబాద్లో గెలవలసింది ఈటల రాజేంద్ర గారే, ఈటల రాజేంద్ర గారు గెలిస్తేనే ధర్మం గెలిచినట్టు న్యాయం గెలిచినట్టు చెప్పి వారే ఇచ్చిండ్రు. ఇవాళ వారు ఒక డిసిషన్ తీసుకున్నారు. తప్పకుండా నేను అనుకుంటా వారు రాజీనామా చేస్తారని, రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీకు వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. నేను ఆల్రెడీ వ్యక్తిగతంగా నేను వారిని ఆహ్వానించడం కూడా జరిగింది. తదుపరి ఏం జరుగుతుందో చూద్దాం మనం. రాజీనామా చేసిన తర్వాత ఆరు నెలల కాలం లోపల ఎన్నికలు తప్పకుండా నిర్వహించాలి కాబట్టి అది నిబంధన కాబట్టి వారు రాజీనామా చేసిన దాన్ని బట్టి ఉంటుంది. అనేక మంది రాజీనామా చేస్తున్నారు. ఇవాళ మా రాజయ్య యాదవ్ గారు కూడా రాజీనామా చేసిండ్రు. వరంగల్లో 2001 నుంచి వెళ్ళి ఈనాటి వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆయన మెదక్ జిల్లాకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నాయకుడు, షీప్ ఫెడరేషన్కి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ రాజీనామా చేసిండ్రు. వరంగల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వం రాజీనామా చేసిండ్రు. ఇంకా చాలామంది ఉన్నారు, వీళ్ళంతా టెంపరీ బతిలాడుకుంటా ఏదో ఇంకా ఆశలు కల్పించుకోవడం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఊహకు అందనంత మార్పు జరుగుతుంది అని చెప్తున్నా నేను. వీళ్ళు అనుకుంటున్నారు ఏదో ఇద్దరు రాజీనామా చేస్తారు, ముగ్గురు రాజీనామా చేస్తారు, ఇది జరగదు, పెద్ద ప్రళయం ఉంటుంది. ఇప్పటికే మాతో అనేక అన్ని పార్టీలలో మాజీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా టచ్ ఉన్నారంటే వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఎవరున్నట్టు చెప్తారా, గట్లా ఎవరు టచ్ చెప్తారా? ఇప్పుడు ఒక్క మా రాజయ్య యాదవ్ గారు రాజీనామా చేస్తేనే 10 సార్లు ఢిల్లీ నుంచి వెళ్ళి ఫోన్లు వచ్చినట్ట, వేరే మీరు తొందరపడకుండా మీరు తొందర అంటే ఎన్ని ఫోన్లు వస్తున్నాయంటే, ఒక్క రాజయ్య యాదవ్ గారు రాజీనామా చేస్తేనే ఇప్పుడే నాకు ఫోన్ చేసిండు, 20-30 ఫోన్లు వచ్చినాయనంటే సప్లై నా దగ్గర రా, ఇక అక్కడిక్కడ ఉండకు, నేను తట్టుకోలేమని చెప్పి చెప్తున్నాను. మేము బయట పెడితే వాళ్ళు ఉంటారా? తప్పకుండా. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నాకు ఒక బాధ తప్ప చెప్పింది, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని చెప్పి కేంద్ర పార్టీ కోరుకుంటుంది కాబట్టి దాంట్లో అనేక మంది నాయకులకు అనేక రకాల బాధ్యత అప్పచెప్పిండ్రు, నాకో బాధ్యత అప్పచెప్పిండ్రు. ఎందుకంటే నేను ఇతర పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి 20 ఏళ్ళుగా అన్ని పార్టీల నాయకులతో నాకు కూడా సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి, నేను అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిని కాబట్టి నాకో బాధ్యత అప్పచెప్పిండ్రు. సమున్నతంగా తూచా తప్పకుండా ధర్మబద్ధంగా మంచిగా నిర్వర్తించే ప్రయత్నం చేస్తా. ఇవాళ ఈ పెద్ద నాయకులకెత్తు ఇప్పుడు ఇంకా ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు మీకు తెలుసు సాటుకున్నారు, వాళ్ళు మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, వివిధ హోదాలు ఉన్న పార్టీ నాయకులు, మాజీలతో సహా ఇప్పుడున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీకు చెప్తే పరిశ్రమ వేల సంఖ్యలో ఉన్నారు, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు అనుకున్నాడు నేను మొన్న పెద్దపల్లికి పోయినా ఎక్కడికి ప్రెస్ మీట్ పెట్టినా మీరు చూసిండా? సత్యనారాయణ గారు మా పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు, ఉండే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. ఇప్పుడు రామ్మూర్తి గారు మాజీ ఎంపీపీ, ఇంకొక నాయకుడు, వాళ్ళ ఇంటికాడ పోయి ప్రెస్ మీట్ పెట్టాను నేను. మా వాళ్ళంతా పరిశ్రమ అవుతారు, ఏందన్నా మీరు అక్కడ పోయి అంటే ఆల్రెడీ గంత మానసికంగా సంసిద్ధంగా ఉన్నారనే విషయం మీరు మర్చిపోకండి. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది అడుగుతున్నా అనుకుంటున్నాను, హుజరాబాద్ నియోజకవర్గంలో కూడా అనేక మంది అన్న మేము నీ ప్రేమను కోల్పోయినాం, ఏదో మంచి అనిపించలేదు అంటే నేనే సపోర్ట్ చేస్తాను మా వాళ్ళకి గిట్ట మళ్ళీ నా మీద దిగబడగలను. ఇష్యూ నేను చెప్తే తెలంగాణ వ్యాప్తంగా రెండు రకాల జైనింగ్స్ ఉంటాయి. ఒక రకమైన జైనింగ్స్ ఏమో ఎమ్మెల్యేలు ఉండొచ్చు, మాజీ ఎమ్మెల్యే ఉండొచ్చు, అంటే రేపు పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఉండొచ్చు. ఒక కేటగిరీ ఏమో
ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకైనా అవకాశం రాలేనటువంటి రాజకీయ భవిష్యత్తు కోరుకునే వాళ్ళు ఉండొచ్చు. దానికి మించి ఊహకు అందనంత మంది ఇవన్నీ నేను చెప్తున్నటువంటి మండలాల వారిగా నాకు అనేక దిక్కులే ఇప్పటికే మీరు రండి మా మండలంలో. ఇప్పుడే సైదాపురంలో వచ్చిండ్రు ఈ పక్కోళ్ళు. మేము మొత్తం రెడీ అయినాం, ఒక 3-4 వేల మందితో మీటింగ్ పెట్టుకుంటాం. ఒకేసారి మండలం అంతా కూడా మేము మీకు వచ్చేస్తామని వాళ్ళు అక్కడనే ఉన్నారు, వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఇట్లా ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం, ఈ మండలం ఆ మండలం, ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా ఒకటే పార్టీ ఇప్పుడు, అది భారతీయ జనతా పార్టీ గుర్తుపెట్టుకోండి. ఇవి ఇది అంతరించిపోతున్న పార్టీ. బ్రహ్మదేవుడు కూడా టీఆర్ఎస్ పార్టీని కాపాడలేడు అంటున్నాను, బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు గుర్తుపెట్టుకోండి. నేను ఈ మాట అంటే కోపం వస్తుంది వాళ్ళకు, గట్ల అంటే నిజం అది. అంటే వాస్తవాల్ని చూడలేని కబోదుల్లాగుంటే నేనేం చేయలేను. వట్టిగా విరుచుకపడి మాట్లాడడం కాదు, విరుచుకపడి మాట్లాడు, దాడి చేసుడు, పైసలు ఇచ్చి ప్రలోభ పెట్టుడు, నీకు పదవి ఇస్తా అని చెప్పి ప్రలోభ పెట్టుడు. నువ్వు ఆపుతావా? ఎంతమందికి పదవులు ఇస్తావు? ఎంతమంది డబ్బులు ఇస్తావు? ఎంతమందిని బెదిరిస్తావు? ఇవాళకి కూడా చాలామంది అంటున్న మాట ఏంటంటే మేమేదో ఇంకో 1-1.5 ఇయర్ ఉందన్న, మాకు ఆ బిల్లు ఈ బిల్లు రావాలి, ఈ బిల్లులన్నీ మా చేతిలో పడతా చెప్తామని అంటున్నారు వాళ్ళు. వాళ్ళకి అర్థం కావాలి, మేము బాజాప్త చెప్తున్నాం. ఇది నేను బేజాప్త లేదు కదా. 100 మంది సర్పంచ్ నాతో టచ్లో ఉన్నారంట, 100 మంది, 100 మంది ఎంపీటీసీ టచ్లో ఉన్నట్టున్నా అంటున్నా. ఏదో ఒక 1-2 నాయకులు చేంజ్ చేస్తారు, 3 నాయకులు చేంజ్ చేస్తారు. నాకు మా పార్టీ గత అప్పచెప్పలే, మొత్తం ప్రళయం సృష్టించాలని చెప్పి అప్పచెప్పింది. భారతీయ జనతా పార్టీ మెట్లెక్క దగ్గర లేదు, రాకెట్ వేగంతో పోతుందని చెప్పి చెప్తున్నాను నేను. నేను వట్టిగా చెప్పలేను, నేను ఉంటే అన్ని రకాల ఆ స్ట్రెంత్ ఉంటేనే చేస్తా. మీరు ఒక మాట చూసిన మీరు నేను మొన్న గజ్వేల పొడి చేస్తా అని చెప్పిన, ఎందుకు? మొన్న హుజూరాబాద్లో కేసీఆర్ గారే స్వయంగా పొడి చేసినట్టుగా భావించింది మీకు తెలుసు. కేసీఆర్ పొడి చేసిండ్రు. అరే సికాండిలాగా ఎందుక నువ్వు వాళ్ళని వీళ్ళని పెట్టి ఎందుకు పొడి చేస్తావు? నువ్వే రా అని చెప్పి చెప్పిన మీకు సెల్పూర్లా, నాకు ఐడియా ఉన్నది. నువ్వు వస్తావా, మీ ఎల్లడి వస్తారు రా అన్నందుకు రా అనడం రా అనడం చెప్పి పుట్టించిండ్రు. నేను చెప్పలేదా? ఆ రోజు గెలిచింది హుజూరాబాద్ ప్రజలని చెప్పిన, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం అని చెప్పిన, ఓడిపోయింది కేసీఆర్ అహంకారం, కేసీఆర్ ఓడిపోయిందని చెప్పిన, నేను చెప్పిన. అందుకనే మా వాళ్ళకు నా చర్మం ఒలిసి చెప్పులు కుట్టించినా రుణం తీర్చుకోలేనని కూడా చెప్పిన నేను. అయిపోయింది కదా, నేను ఏమనుకునే కదా, నా మిషన్ ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు కొట్టాల్సింది అక్కడ. నేను గెలిచిన పంచే కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచాలని నన్ను పిలువరు, నన్ను ఒక్క ప్రోటోకాల్ పాటిస్తానా? నీకు ఇంత సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రిగా పనిచేసిన సరే, ఇవాళ పార్టీలు ఉంటాయిపోతాయి, ప్రభుత్వాలు ఉంటాయిపోతాయి, కానీ సిస్టమ్ శాశ్వతం కదా. నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు నేను ఎమ్మెల్యే లేనా? నన్ను నాకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగలే. నేను 10 సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ పార్టీ ఆనాడు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏనాడు నా హక్కులకు కానీ నా ప్రోటోకాల్ కానీ భంగం కలిగించలే. కానీ ఇప్పుడు 9 నెలలు 8 నెలలు అవుతుంది, మీరు చూస్తుంది ఎక్కడ నా శిలపాలక ఉందా? నేను ఆనాడు హుజూరాబాద్కు 60 కోట్ల రూపాయలు ఇస్తే గవ్వే మళ్ళీ మాడిఫై చేసి ఇచ్చి మేము చేసామని చెప్పే మురుకుల్లారా? నీకు ఏం సమాజం చెప్పాలి? నేను ఆనాడు ఫైనాన్స్ మంత్రి ఉన్నప్పుడే జమ్మికుంట పట్టణానికి హుజూరాబాద్ పట్టణానికి 60-60 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చి పెట్టా. ఇంకా మీకు తెలియదు కొన్ని చెప్పుకోవద్దు, కానీ జీతభత్యాలు కూడా పైసలు లేకపోతే మున్సిపాలిటీలో 3 కోట్లు 2 కోట్ల రూపాయలు తెచ్చిపెట్టిన నేను, గంత పని చేసిన. అందుకనే నిన్న ఇట్లా ఇబ్బంది పెడుతున్నప్పుడు నేను అనుకున్నా నా జీవితంలో కేసీఆర్ను ఓడగొట్టకపోతే నా జీవితం ధన్యం కాదు. అందుకనే ఎక్కడ కొట్టాలి? గజ్వేల కొట్టాలని పోయినా. గజ్వేల కొట్టాలని పోతే ఏం మాట్లాడతాను వీళ్ళు? ఇక హుజూరాబాద్లో నమ్మకం చెల్లదట, ఓడిపోతామన్న భయంతో వచ్చినని చెప్పిండు. ఇక నేనన్నా హుజూరాబాద్లో చేసిన సై, గజ్వేల చేసిన సై. ఇక దాని తరపరి ఇంకేమైనా ఉంటే పారిపోతే ఏందో చెప్తాం అలా. ఇప్పుడైతే రెండు ఆప్షన్లు పెట్టినా, నీకే వదిలిపెడుతున్నా. నువ్వు అనుకుంటున్నావు నేను 2015 నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఓడిపోయిన సిపాయిని, ఎవరి సిపాయిలు? ఇందిరాగాంధీ ఓడిపోయింది గుర్తుపెట్టుకో, ఇంటి రామారావు ఓడిపోయింది గుర్తుపెట్టుకో, రేపు ఈటల కూడా ఓడిపోతారు కావచ్చు ఇప్పుడన్నా, కానీ విర్రవీ కాదు. అందుకని ఒక మాట చెప్పన్నా, ఒక మాట చెప్పన్నా, రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులను మీరు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులే కావని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, దీనిపైన మీరు ఏమంటారు? ఒక మాట నేను మంచిగా వింటానని చెప్తా మీకు, ఓపిక ఉంటే చెప్తా. నేను ఇప్పుడు అడుగుతున్నా, 9 నెలలు నేను గెలిచి 9 నెలలు అవుతుంది కదా,
ఒక్క జీవో ఈ 9 నెలల కాలంలో ప్రభుత్వ పరంగా ఇచ్చిన జీవో చూపించినాం. ఒక్క జీవో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఒక 10 లక్షల రూపాయలు పెట్టి పని చేశారు అని చెప్పి పని శాంక్షన్ చేశారు అని చెప్పి చెప్పమని చెప్పండి. ఇవన్నీ కూడా ఈ డబ్బులన్నీ కూడా మీరు బాగా గుర్తుపెట్టి డిఎంఎఫ్టీ కింద నేను ఆనాడు తెచ్చిన నిధులు, మున్సిపాలిటీ కింద నేను తెచ్చిన నిధులు, ఆ నిధులకే వీళ్ళు మాడిఫై చేసి ఇస్తున్నారు తప్ప వీళ్ళ ముఖాలకి ఒక్క రూపాయి తేలే. వీళ్ళకి అవగాహన లేదు. వీళ్ళని నేను ఏం గుర్తించాలి? నీకు అవగాహన ఉంటే నేను ఏమైనా మాట్లాడతా. నీకు అవగాహన లేకపోతే నేను ఏం మాట్లాడదు చెప్పండి. రెండవది, నేను ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, నేను ఈ ముఖ్యమంత్రి దగ్గర పోయి దరఖాస్తు పడుకొని పోయి నాకు గిరియమని అడుగుతాను. ఇప్పుడు నా మిషన్ ఇవ్వాలని నాకు కేసీఆర్ ఒడగొట్టే మిషన్, నీ దుర్మార్గ పాలన అంతమొందించే మిషన్ తప్ప ఇంకో మిషన్. మా దగ్గర డెవలప్మెంట్ తప్ప వచ్చిన డెవలప్ అయింది ఏమన్నా? ఇవన్నీ నేను మీకు తెలియాలి. గవర్నమెంట్ ఇచ్చే దమ్ము లేదని తెలిసి వారపు నువ్వు టేకుర్తికి పో, గవర్నమెంట్ పైసలు లేకపోతే నేను ఇచ్చి మోటార్లు పెట్టించిన, మడిపల్లకు పో తాగే నీళ్ళలో బిడ్డ అంటే నేను పోయి మోటార్లు కొనిచ్చి పైప్ లైన్ కొనిచ్చి పెట్టించొచ్చిన, నువ్వు గనుముక్కలకు పో నీళ్ళొత్తలేవు బిడ్డ అంటే నేను సొంత పైలతో పెట్టించొచ్చిన. మా ప్రజలకు హుజరాబాద్ ప్రజానీకానికి కాలుకు ముళ్ళితే పన్నుతో పీకే బిడ్డ ఈటల బిడ్డ గుర్తుపెట్టుకో. ఇక్కడ రేపు హుజరాబాద్ ఈ స్థాయిలో ఉంటుందా? రేపు ఈ గవర్నమెంట్ పోడైనా మా గవర్నమెంట్ వచ్చినైనా మీకు తెలుసు, ఆర్థిక మంత్రిగా ఉన్నాడు, ఆరోగ్య మంత్రిగా ఉన్నాడు, ఎవరు కట్టించారండి? ఇలా గవర్నమెంట్లో ఉంటుంది నేను కట్టలేదా? జమ్మికుంట హాస్పిటల్ నేను వేసింది కదా, హుజరాబాద్ హాస్పిటల్ నేను కట్టింది కదా, కమలాపూర్ హాస్పిటల్ నేను కట్టింది కదా, స్కూల్ నేను కట్టినా కదా, వేసిన రోడ్ నేను కట్టినా కదా, మళ్ళీ వచ్చినాడు మళ్ళీ గిట్లుంటుందా కదా? నీరెడ్డి కానీ మళ్ళీ ఎండ పెట్టుకుంటారా? మళ్ళీ అభివృద్ధి మళ్ళీ 100 సంవత్సరాల అభివృద్ధి ఉంటుంది హుజరాబాద్ గుర్తుపెట్టుకోండి. అందుకనే ఈ పిచ్చి మాటలు, ఈ మెంటల్గా వెళ్ళే మాటలతో నేను ఎక్కడ స్పందిస్తా, ఎక్కడ సమాధానం చెప్తా? అవగాహన లేని వాళ్ళ గురించి ఏమ నా పోరాటం గీవెళ్తాడు, నా పోరాటం కేసీఆర్తో కొట్టాడుతున్నాడు. నేను కొడితే కుంభస్థానం కొట్టాలి కానీ గీవెళ్తాడు నా పని చేదేముందే?